అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీని వలన మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు మాత్రం కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈరోజు మీరు మెరుగైన రోజుగా మార్చుకోవడానికి ప్రయత్నాలైతే చేస్తారు. మీ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. జీవితంలో ఆనందం సౌకర్యాలు అయితే మీరు పెరిగిపోతాయి. మరి ఈరోజు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చులు చేయాల్సి వస్తుంది, లేకపోతే మాత్రం మితిమీరి ఖర్చులు అవుతాయి అవకాశాలు ఉన్నాయి. శత్రుల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. పని పూర్తిగా చేసేటటువంటి మీ ప్రణాళిక వలన మీరు మెప్పును పొందబోతున్నారు. వ్యాపారాల్లో మాత్రం లాభాల పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారు మాత్రము పోరాట పరిస్థితి ఈరోజు కలగకుండా చూసుకోవాలి. మరియు కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. మరియు రాశివారు మాత్రము చేసేటటువంటి ప్రతి పని మీద కూడా చాలా బాగా ఆసక్తి కలిగి ఉంటారు. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసము మరి టెన్షన్ ని వదిలించుకోవాలి. ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు వస్తుంది, కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేస్తేనే మంచిది. మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది, కాకపోతే మీరు ఆమెకు దూరం ఉండవలసి వస్తుందన్నటువంటి భావనతో విచారానికి కూడా మరి గురవుతారు. కానీ భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. మీ శ్రీమతి తరపు బంధువుల రాక ఆటంకం కలిగించడం వలన ఈరోజు మీ ప్లాన్ ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల మీరు కాస్త అప్సెట్ కావుతారు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత మరి ఈరోజు భావం గల ఉద్యోగస్తులకైతే లభిస్తాయి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా అయితే ఉంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు, కానీ అది మంచిగా జరిగిందని ఆ తర్వాత మీరు గ్రహిస్తారు. ఈరోజు మాత్రము ఈ రాశి వారు మాత్రము రోజువారి మరి పూజా కార్యక్రమాలు ఆచారాలను చేయడం అనేది చేయడం వల్ల వారికి మనసుకు ప్రశాంతత అనేది దక్కుతుంది. మరియు దాన ధర్మాలు ఈరోజు ఎక్కువగా చేసినట్లయితే కనుక మరి అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తి లభించే అవకాశం కనిపిస్తుంది. జీవితంలో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఆతృతతోటి పెట్టుబడి పెట్టడం వంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఆగిపోయినటువంటి పనులను పూర్తిగా చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు మాత్రం వ్యాపారాల్లో మెరుగైన పరిస్థితులను అవలంబిస్తారు. పిల్లల ఆనందం పొందబోతున్నారు. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 53, లక్కీ కలర్ ఆకాశ నీలము. ఇక ఈరోజు పరిహారంలో మరి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.